ओम नमो भगवते वासुदेवाय नमो नमः। ई रोजु गृह निर्माण वास्तु प्लानिंग लो मुख्यंगा ఒక ఇంటి ప్లాన్ చేసుకున్న తర్వాత ఇంటి నిర్మాణం చేసుకునేటప్పుడు మనం కాలం పొజిషన్స్ చూసుకుంటాం। అంటే కాలం పొజిషన్స్ స్ట్రక్చరల్ గా చూసుకొని ఆ యొక్క కింద ప్లింత్ బీములు ఫుట్టింగ్స్ ఇవన్నీ కూడా తీసుకుంటూ ఉంటాం। అదంతా కూడా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కిందకు వస్తుంది। ఇవన్నీ చూసుకునేటప్పుడు ముఖ్యంగా కాలం పొజిషన్స్ ఎక్కడ తీసుకుంటామో అనేటువంటిది మనం ముఖ్యంగా చూసుకోవాలి। కాలం పొజిషన్స్ ఎప్పుడూ కూడా దక్షిణ నైరుతి నుండి అంటే మనం దక్షిణ దిక్కు నుండి ఉత్తరానికి ఇచ్చేటువంటి నెక్స్ట్ కాలము మధ్యలో ఉండేటువంటి గ్యాప్ తర్వాత ఇచ్చేటువంటి గ్యాప్ కంటే ఎక్కువ ఉండాలి। అంటే సెంట్రల్ లైన్ డయాగ్రమ్ లో మనం ఇచ్చేటువంటి ఆ యొక్క డిస్టెన్స్ అనేటువంటిది పక్క గ్రిడ్ కంటే ఎక్కువ ఉండాలి। అంటే ఎందుకు ఇదంతా చెప్తున్నామంటే దక్షిణ నైరుతి స్థానం అనేటువంటిది అన్నిటికంటే పెద్దది అవ్వాలి। అలా పెద్దది అవ్వకపోతే ఇంట్లో యజమాని బలం అనేటువంటిది తగ్గుతుంది। యజమాని బలం అంటే ఏంటి? మాట బలం, చేత బలం అనేటువంటిది తగ్గడానికి ఆస్కారం ఉంటుంది। అదే విధంగా ఈ కాలం పొజిషన్స్ అనేటువంటివి మనం అంతకు ముందే మాట్లాడుకున్నాం। ఎక్కడ పెట్టుకోవాలి అంటే కాలమ్స్ ఇల్లు కట్టిన తర్వాత ఎక్కడ కూడా మధ్యలో వచ్చినట్లుగా మనకు అసలు అనిపించకూడదు। కాలం అనేటువంటిది గోడలో కలిసిపోవాలి। అదే విధంగా ఏకసితి పద్ధతిలో మనం 81 డివిజన్స్ చేసినప్పుడు డయాగనల్ గా తీసుకునేటువంటి ఆ యొక్క డయాగనల్ లైన్స్ అంటే ప్లాట్ కి డయాగనల్ లైన్స్ తీసుకుంటాం కదా, ఆ డయాగనల్ లైన్స్ లో పొరపాటున కూడా కాలమ్స్ రాకూడదు। కాలమ్స్ వస్తే అవి మర్మస్థానాలు అయిపోతాయి। అదే విధంగా ప్లాట్ కి మధ్యలో కాలం రాకూడదు। ఇక చాలా గుర్తుపెట్టుకోవాల్సింది, గృహం మధ్యలో కాలం వస్తే ఏంటి, అదే విధంగా టోటల్ ప్లాట్ లో మధ్యలో కాలం వస్తే ఏంటి అనేటువంటిది పూర్తిగా జాగృతగా మనం క్యాడ్ లో పిన్ టు పిన్ చూసుకొని నిర్ణయం చేసుకోవాలి। గృహ గర్భం వేరు, స్థల గర్భం వేరు, ఈ రెండు ఒకటి కాదు। అంటే మనం నాన్స్ ప్రకారం ఒక సెట్ బ్యాక్స్ నిర్ణయించుకొని రాజవీధికి ఇంత సెట్ బ్యాక్ వదలాలి, చుట్టుపక్కల వెనక ఇంత స్థలం వల్లాలి అనేటువంటిది మనకి ప్రామాణికం। అది బై డిఫాల్ట్గా ప్రదక్షిణ వాస్తు అవుతుంది, అదంతా కూడా డిఫరెంట్ క్రైటీరియా। ఈ క్షేత్రపదం నిర్ణయించుకుంటాము, దానికి తగ్గట్టుగా కాలమ్స్ పెట్టుకుంటాము, దాన్ని బట్టి ఇల్లు కట్టుకుంటాం। ఇలా పెట్టినప్పుడు మీకు స్థల గర్భంలో ఆ యొక్క కాలం వస్తుందా, స్థల గర్భంలో కాకుండా గృహ గర్భంలో కాలం వస్తుందా, దానికి రెమెడీ ఏంటి, అలా రాకుండా మనం చూసుకునే విధంగా ఏ విధంగా చేయాలి అనేటువంటిది పూర్తిగా ఆర్కిటెక్చర్ ప్లానింగ్ లో మనం స్ట్రక్చరల్ గా మన లేఅవుట్ లో మొత్తం అది ఇంపోజ్ చేసి దానికి తగ్గట్టుగా చూసుకొని మనం ముందుకు వెళ్ళాలి। పొరపాటున కూడా స్థల గర్భంలో గాని గృహ గర్భంలో గాని మనకి ఆ యొక్క కాలం అనేటువంటిది రాకూడదు। అలా వస్తే ఏంటంటే కడుపులో కత్తి దిగినట్టే। అంటే ఇలా ఎందుకు చెప్తున్నామంటే చాలా మంది తెలియక మధ్యలో కాలం ఇచ్చేసుకుంటారు। ఇంకొకటి ఏంటంటే స్థలం కనుక విడ్తులో ఎంతైతే ఉంటుందో మధ్యలోకి వాల్స్ తీసుకోకూడదు। మీరు మధ్యలోకి వాల్స్ తీసుకొని డిజైన్ చేశారు అనుకోండి, ఈక్వల్ గా సెట్ బ్యాక్స్ తీసుకొని ఆ మధ్యలో ఉండేటువంటి లైన్ లో కాలమ్స్ బీమ్స్ వస్తాయి। అంటే ఏమవుతుంది, గర్భంలో కూడా పైన రూఫ్ బీమ్స్ అనేటువంటివి రన్ అవుతాయి, పొరపాటున కూడా అలా తీసుకోకూడదు। కాబట్టి ఆ స్థలం మధ్యకి అటు కాని ఇటు కాని తీసుకోవచ్చు। అంటే మీరు పెట్టుకునేటువంటి ఏరియా అనేటువంటిది ఎయిదర్ సౌత్ నుండి నార్త్ కైనా ఎక్కువ ఉండే విధంగా చూసుకోవాలి, లేకపోతే వెస్ట్ నుండి ఈస్ట్ కైనా ఎక్కువ ఉండే విధంగా చూసుకోవాలి, టు అవాయిడ్ మిడ్ లైన్ ఆఫ్ ద ప్లాట్. అది చాలా ముఖ్యమైనటువంటి విధి విధానం. ఫస్ట్ ప్లానింగ్ చేసేటప్పుడే అది మనం చూసుకోవాలి. అది చూసుకోకుండా మనం మధ్యలోకి ఇటింత ఇటింత అనేటువంటి ఒల్లి పెట్టుకుని ప్లానింగ్ చేసామో అక్కడ మనం డీవియేట్ అయిపోయినట్టే. పొరపాటున కూడా మర్మస్థానాల్లో కాలమ్స్ రాకూడదు, ప్రదక్షిణ వాస్తు ఫాలో అవ్వాలి, క్షేత్రపద నిర్ణయము జరగాలి, మీకు బ్రహ్మస్థానంలోకి స్టెప్స్ అనేటువంటివి రాకూడదు, లిఫ్ట్ అనేటువంటివి రాకూడదు, సెప్టిక్ పిట్ అనేటువంటిది రాకూడదు, డ్రైనేజ్ లైన్ పాస్ అవ్వకూడదు. మీరు ఎప్పుడైతే ప్రదక్షిణ వాస్తు ఫాలో అవ్వరో, సౌత్ సైడ్ వెస్ట్ సైడ్ మీరు సెట్ బ్యాక్స్ ఇవ్వరో, మీకు డ్రైనేజ్ లైన్ అనేటువంటిది తీసుకోవటం కష్టం బయటికి. చాలా ముఖ్యమైనటువంటి విషయం. చాలామంది ఏంటంటే ఇవన్నీ కూడా డీవియేట్ చేసి తర్వాత కట్టేటప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తారు. ముందు పిన్ టు పిన్ డ్రాయింగ్స్ చేసుకోరు, చేసుకోకుండా తర్వాత మొత్తం కట్టిన తర్వాత ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. చాలామంది అవుట్ సైడ్ టాయిలెట్స్ కూడా, అవుట్ సైడ్ టాయిలెట్ మనం తీసుకుందామంటే మన గృహానికి అవుట్ సైడ్ టాయిలెట్కి మధ్యలో గ్యాప్ ఉండాలి, మినిమం 1.5 ఫీట్ ఉండాలి. 1.5 ఫీట్ లేకపోతే ఒక పర్సన్ చుట్టూ ప్రదక్షిణ వాస్తు చేయలేరు. మళ్ళీ ఆ టాయిలెట్కి కాంపౌండ్ వాళ్ళకి మధ్యలో గ్యాప్ ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే కాంపౌండ్ వాళ్ళు కానీ చేసి టాయిలెట్ కట్టేస్తారు,
చూడండి ఎన్నెన్ని ఇళ్లల్లో ఆ యొక్క స్థలపదానికి ఆ యొక్క వాయువ్యముల టాయిలెట్ కట్టాలి. అది బై డిఫాల్ట్ ప్రపంచం అంతా అనుకునేటువంటిది. అది వాళ్ళు ఎక్కడ కడుతున్నారు, ఏ విధంగా కడుతున్నారు, ఏ పాడుతో కడుతున్నారు, దేనికి ఆనిచ్చి కడుతున్నారు, దేనికి ఆనిచ్చకుండా కడుతున్నారు, మధ్యలో ప్రదక్షిణ వాస్తుందా లేదా, ఇవన్నీ కూడా ఏది ఫాలో అవట్లేదు. సింపుల్గా ఒక చోట నుండి ఒక చోట వరకు కట్టేస్తారు. అంటే ఏంటంటే క్షేత్రపదము గృహపిండం ఒక పాడులో ఉంటుంది, టాయిలెట్ అనేటువంటిది ఇంకో పాడులోకి వెళ్తుంది. దానివల్ల ఏమవుతుంది, స్థలపద వికర్ణమయ్యి గృహపిండ వికర్ణమైపోతుంది. అంటే ఎప్పుడైతే ఆనించకుండా ఆ గృహపిండ పాడుకి ఎప్పుడైతే డీవియేషన్ అయిందో అది ఆస్థెటిక్స్ అనేటువంటివి కోల్పోతుంది. కాబట్టి అది కూడా వాస్తుదోషంగా మనం పరిగణలోనికి తీసుకోవాలి. కాబట్టి అవుట్ సైడ్ టాయిలెట్ ఎక్కడ తీసుకోవాలి, లోపల టాయిలెట్స్ ఎక్కడ తీసుకోవాలి, అంతకుముందే చెప్పాను ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క టాయిలెట్స్ ఉండాలి. అసలు సహజ సిద్ధంగా అయితే శౌచాలయాలు అనేటువంటివి మన క్షేత్రపదంలో తీసుకోం. అయితే ఏంటంటే ఇప్పుడున్న ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరూ అటాచ్డ్ టాయిలెట్స్, కామన్ టాయిలెట్స్, కొంతమంది అవుట్ సైడ్ టాయిలెట్స్ కోరుకుంటున్నారు. కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ఇంటి నిర్మాణము ప్లానింగ్లో చాలా జాగ్రత్తగా 16 డైరెక్షన్లు మార్పు చేసుకుని మర్మస్థానాల్లో లేకుండా దైవతా స్థానంలోకి రాకుండా, మీకు అంతకుముందే చెప్పాను పిశాచ స్థలం మనుష్య స్థానం, దైవతా స్థానం బ్రహ్మస్థానము గర్భం, బ్రహ్మస్థానం గర్భంలోకి పొరపాటున కూడా రాకూడదు, దైవతా స్థానంలోకి టాయిలెట్ కమ్ముట రాకూడదు. కొంతమంది ఏంటంటే లాంగ్గా టాయిలెట్ తీసేసుకుంటారు, అంటే గృహ గర్భం వైపు లాంగ్గా పెద్ద టాయిలెట్ తీసేసుకుని కమోట్ అనేటువంటిది దైవతా స్థానంలోకి ఇచ్చేస్తుంటారు. ఆ యొక్క గృహపిండానికి ఆవలి వైపేమో షవరు అవన్నీ కూడా తీసుకుంటుంటారు. ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందిదాయకమే. కాబట్టి పూర్తి ప్లానింగ్లో మనం ఇవన్నీ కూడా చేసుకుని నిర్ణయాత్మకమైనటువంటి చర్యలు గైకొనాలి. సకల జన సుఖినో భవంతు స్వస్తి.